వైద్యో నారాయణి హరి అంటూ వైద్యం కోసం వచ్చిన రోగులపై ఓ డాక్టరు కన్నేశాడు. మీకున్న జబ్బుల్ని నయం చేస్తానంటూ వైద్యం పేరుతో వచ్చే రోగులపై లైంగిక దాడులకు తెగబడ్డాడు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 16 మంది యువతులకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. దీంతో రాసలీల డాక్టర్ను బజారుకిచ్చేలా కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాక్టర్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కేరళకు చెందిన శశి అనే వైద్యుడు సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అయితే ఆ డాక్టర్కు కామాగ్ని రూపంలో ఓ దుర్బుద్ధి పుట్టింది. అంతే, వైద్యం పేరుతో తన వద్దకు వచ్చే యువతుల్ని లోబర్చుకునేవాడు. ఆ సమయంలో ఎవరికీ తెలియకుండా వీడియోలు తీసేవాడు. ఎవరైనా తనకు ఎదురు తిరిగితే వీడియోల్ని బహిర్గతం చేస్తానంటూ బెదిరించేవాడు. ఆ బెదిరింపులకు ఆందోళనకు గురైన యువతులు వైద్యుడికి లొంగిపోయేవారు. డాక్టర్ను ఎదిరించలేక తమపై జరుగుతున్న దారుణాలు ఎవరికీ చెప్పుకోలేక డాక్టర్ చెప్పినట్టు బాధితులు చేసేవారు. పలుమార్లు తన వద్ద ఉన్న వీడియోని చూపించి యువతులపై తన కామవాంచ తీర్చుకునేవాడు. ఈ నేపథ్యంలో శశి బాధితురాలు కళ్ళు కప్పి అతని మొబైల్లో ఉన్న చిప్ను దొంగలించి ఆ చిప్తో డాక్టర్ ఆట కట్టించాలని ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం ఎన్జీఓ శ్రీలత సాయంతో శశి రాసలీల భండారాన్ని బయట పెట్టాలని స్కెచ్ వేసింది. స్కెచ్ ప్రకారం శ్రీలత వైద్యుడు శశి దగ్గరికి వెళ్ళి అతన్ని ముగ్గులోకి దింపింది. శశి నిజంగా తన కోసం వచ్చిందని నమ్మి శ్రీలతతో సరసాలు ప్రారంభించాడు. శ్రీలత కదిరి పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అడ్డంగా పట్టించింది. హాయ్ ఫ్రెండ్స్, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.